మరి ఉత్తరం చూద్దామండి. నితిన్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. హనుమంతుడికి ఒంటి నిండా సింధూరం ఎందుకుంటుంది తెలియచేయగలను అంటూ రాస్తున్నారు. హనుమంతుడికి ఒంటి నిండా సింధూరం మనం పూసాం తప్ప ఆయన సింధూరపు రంగు కలిగిన వాళ్ళని కానీ ఆయన సింధూరం ఒంటి నిండా ఆ విధమైనటువంటి రంగుతో ఉన్నవాళ్ళని కానీ మనకి ఇదేం కాదు. ఓ అనవసరమైన కథలన్నీ లోకానికి ప్రచారం అయిపోతూ ఉంటాయి. ఆంజనేయుడు సీతాదేవి ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నట్ట. సీతాదేవి ఇక్కడ ఏదో కుంకుమ బొట్టు పెట్టుకుందట. అమ్మా ఏమిటా బొట్టు, ఇది సింధూర బొట్టురా, ఇక్కడ కానీ పెట్టుకున్నట్టయితే రాముల వారి అనుగ్రహం రాముల వారికి ఇంకా దగ్గరతనం కలుగుతుంది అని అనగానే ఆంజనేయుడు ఇక్కడ చూసినటువంటి బొట్టు చూసుకుని ఒళ్ళంతా పోసుకున్నట్ట. ఈ వెర్రి కథ ఎక్కడిది? ఇట్లాంటి కథలు ప్రచారం చేసే లోకానికి నిజమైనటువంటి తత్వం తెలియకుండా చేస్తున్నారు. ఏ ఆంజనేయ స్వామి సింధూరపు రంగులో ఉంటాడనేటటువంటి విషయం మనకి తెలుస్తుందో ఆ సింధూరపు రంగుని మనం ఉదయకాలంలో సాయాహ్న కాలంలో అంటే సూర్యుడు అస్తమించే కాలంలో చూస్తాం. ఆంజనేయునికి సంబంధించినటువంటి అభిషేకాన్ని కానీ ఆంజనేయునికి సంబంధించిన మన్యుసూక్త హోమాన్ని కానీ ఆంజనేయునికి సంబంధించిన అష్టోత్తర శతనామాలని కానీ లేదు మనస్థాయిలో అర్థమయ్యేటటువంటి హనుమాన్ చాలీసాని కానీ ఆంజనేయుడికి 12 ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి 12 మార్లు ఆ సింధూరపు రంగు ఆకాశంలో కనిపించే ప్రాతకాలంలో కానీ సాయంకాలంలో కానీ ఆ 12 మార్లు ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రము శ్లోకము మంత్రము నామము చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడనేటటువంటిది యథార్థమైన మాట తప్ప ఆంజనేయుడు సింధూరం ఎందుకంత ఒళ్ళంతా పూసుకుని కనిపిస్తాడు అనేది మాత్రం ఏదో రాములు వారికి దగ్గర అవుదాం అనేటటువంటి అభిప్రాయంతో మాత్రం కాదు. ఆంజనేయుడు సింధూరపు రంగులో ఉంటాడు అలాగే ఉంటాడు అనేందుకు ఆధారం కూడా ఏమాత్రం మనకు కనిపించదు. ఇంకో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆంజనేయుడు వానర శరీరం కలిగినటువంటి వాడు కాబట్టి వానరానికి శరీరం నిండుగా రోమాలు ఉంటాయి కాబట్టి ఆ రోమాలు ఎక్కడా కూడా సింధూరపు రంగుని కనిపించే తనం ఎలా కలుగు చేసి ఉంటుంది? ఉదాహరణకి వానరాన్ని చూసాం, ఇది ఏ రంగులో ఉంది అని అంటే ఏం చెప్తావు, పైన అంతా కూడా రోమమే ఉంటుంది. ఆ సింధూరపు రంగు రోమం కలిగిన వాడు ఎక్కడా అట్లాంటి బొమ్మల్ని మనం చూడవు. ఊరికే మనకి మనం అన్వయం చేసుకుంటూ ఉంటాం. ఆంజనేయుడు మనలానే ఉంటాడు కాబట్టి మనలాగే శరీరం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సింధూరపు రంగు పూసుకుని ఆంజనేయుడు సింధూరపు రంగులో ఉంటాడని ఒక మాట అనేస్తే వెర్రి వాళ్ళైన భక్తులందరూ ఓహో నిజమని అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన శరీరం నిండా రోమాలు ఉంటాయి. ఆంజనేయుడు ఎంచేతనే సుందరకాండలో శ్రీమద్ రామాయణంలో ఎగురుతూ ఉన్నటువంటి సందర్భంలో చెట్లన్నీ కూడా అలా కదిలిపోయి గాలి వేగానికి ముముచు పుష్పవృష్టయ, పుష్పరాశులన్నింటినీ కూడా అలా ఆంజనేయుడి శరీరం మీదకి అలా పడేలా చేశాయి. ఆ పడ్డటువంటి పుష్పాలన్నీ కూడా ఆంజనేయ రోమాల్లో దిగబడిపోయి బభౌ పుష్పమయోయథ, మొట్టమంతా పుష్పాలతో కూర్చబడ్డ పెద్ద పర్వతం అన్నట్టుగా ఆంజనేయుడు కనిపించాడు అని శ్రీమద్ రామాయణం చెప్తుంది. వానర రూపం కలిగినటువంటి వాడు, వానర శరీరం కలిగినటువంటి వాడు అయిన ఆంజనేయుడికి రోమాలు ఉంటాయి తప్ప మనలాగా శరీరం రోమరహితంగా ఉండి ఫలాని రంగుతో ఉంటుందనడానికి అది సరైనటువంటి ప్రమాణం కాదు, ఆధారము కాదు. కొద్దిగా ఏదైనా ఒక విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు ఎంతవరకు నిజమని ఒక్కసారి ఆలోచించగలిగితే మన హైందవ ధర్మానికి సంబంధించిన భక్తులు కొద్దిగా ఆలోచన వస్తూ ఉంటుంది. లేనప్పుడు చప్పట్లు కొట్టుకుంటూ ఇదే నిజమని అనుకునేటటువంటి అజ్ఞానమే పెరిగిపోతుంది.